ఐపీఎల్ ముగింపు దశకు చేరుకునేసరికి ఈ సమయంలో అట్టడుకు జట్ల గెలిపోవటములు మిగతా జట్ల స్థితిగతులపై ప్లే అవకాశాలపై ప్రభావం చూపిస్తున్నాయి ఆదివారం జరిగిన డబుల్ ఆర్ మ్యాచ్లలో మొదటి మ్యాచ్లో గెలిచి గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లేఆఫ్స్ బెర్తను ఖాయం చేసుకోగా మరో మ్యాచ్లో ప్లే కు చేరువయ్యే అవకాశాన్ని కొద్దిగా దూరం చేసుకుని కష్టాల్లో పడింది రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ డీసీ జట్ల దెబ్బకు మిగతా జట్ల తలరాతలు శరవేగంగా మారిపోతున్నాయి గుజరాత్ టైటాన్స్ జట్టు ఆడిన పదకొండు మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలు సాధించి పదహారు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది కాబట్టి ఈ టోర్నమెంట్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ చేరినట్లే రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ పదమూడు పాయింట్లతో కొనసాగుతోంది వీరు ప్లే ఆఫ్ చేరాలి అంటే మరో రెండు మ్యాచ్ల్లో విజయం సాధించాల్సి ఉంది వారికి ఎలాగో మూడు మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి చెన్నై జట్టు రెండిట్లో గెలిస్తే టాప్ ఫోర్ లోకి వెళ్లే అవకాశం ఉంది మూడో స్థానంలో లక్నో జట్టు పదకొండు పాయింట్లతో ఉండగా స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది వాస్తవానికి రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ నాలుగు జట్లు కూడా పదేసి పాయింట్లతో సమానంగా ఉన్నాయి కాకపోతే మెరుగైన రన్ రేట్ ఉన్న కారణంగా రాజస్థాన్ నాలుగో స్థానంలో ఉంది అలాగని వారు ప్లే ఆఫ్ చేరుకుంటారు అనుకుంటే పొరపాటే హైదరాబాద్ జట్టు చేతిలో ఓటమి తర్వాత వారి భవిష్యత్తు దాదాపు అగమ్యగోచరంగా మారింది రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ సర్హత సాధించాలి అంటే మిగిలి ఉన్న మూడు మ్యాచ్ల్లో తప్పకుండా గెలవాల్సిన అవసరం ఉంది ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు కూడా ఢిల్లీ జట్టు దెబ్బతీసింది శనివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై డీసీ సంచలన విజయం సాధించడంతో ఆర్సీబీ మిగతా నాలుగు మ్యాచ్లకు మూడు మ్యాచ్లు గెలిస్తే తప్ప ప్లే కు చేరుకోలేదు ఈ సమయంలో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న జట్లతో పైన ఉన్న జట్లు చాలా అప్రమత్తంగా ఆడాల్సిన అవసరం ఏమాత్రం ఏ మొరపాటు ప్రదర్శించినా కేకేఆర్ ఆర్ ఎస్ఆర్హెచ్ ఈ మూడు జట్లు మొత్తం టేబుల్లోని అన్ని జట్ల పొజిషన్లను కకా వికలం చేయగలవు కోల్కతా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ఈ టోర్నమెంట్లో ఇంకా నాలుగేసు మ్యాచ్లు ఉన్నాయి వారు ప్లే ఆఫ్ చేరాలంటే గనక ఆ నాలుగు మ్యాచ్ల్లోనూ ఖచ్చితంగా గెలిచి తీరాలి ఈ జట్లు గనక గెలవడం ప్రారంభిస్తే పైన ఉన్న ఐదు జట్లు కూడా మెల్లగా కిందకి జారుకుంటాయి మొత్తంగా చూస్తే మాత్రం గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లే ఆఫ్ రేసులో ముందున్నాయి వారి తర్వాత మిగిలిన రెండు స్థానాలకు ఏకంగా ఏడు జట్లు పోటీ పడుతుండటంతో ఒక్కసారిగా ఐపీఎల్లో హీట్ పెరిగిపోయింది మరి హీట్ ను తట్టుకుని ఏ జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తాయని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి